హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుస్ యోగా అండ్ ఫుడ్. దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో దర్శనమిస్తారండి. అందులో భాగంగా మనకి అమ్మవారు మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారండి. ఆ రోజు మనం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కట్టె పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముఖ్యంగా వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి. అంటే కొన్ని ప్రాంతాల్లో కట్టె పొంగల్ అంటారు, వెన్ పొంగల్ అంటారు, అదేవిధంగా పెసరపప్పు పొంగల్ అంటారు, కార పొంగల్, ఇలా వివిధ విధాల పేర్లతో పిలుస్తారు. మనం ఈరోజు కట్టె పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు రైస్ అనేది తీసుకుంటున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుంటున్నాను. టైం ఉన్న వాళ్ళు ఒక గంట పాటు అయినా నానబెట్టేసుకుంటుంది, అది మీ ఇష్టం అండి. అదేవిధంగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేసుకొని ఫ్లేమ్ అనేది ఆన్ చేసేసి కొంచెం, అంటే ఫ్యాన్ వీట్ అయిన తర్వాత, నేను చూపించాను కదండి మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను పెసరపప్పు అనేది తీసుకుంటున్నానండి. నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా పెసరపప్పు మనం పొంగల్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఎందుకంటే పెసరపప్పులో కొంచెం ఉడికేసరికి జిగటలాగా, అంటే కొంచెం స్మూత్గా స్ట్రక్చర్ వస్తుంది కదండి, దానివల్ల మనకి పొంగల్ కూడా చాలా స్మూత్గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎక్కువ ఏం రోస్ట్ చేసుకోవట్లేదండి, ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇలా రోస్ట్ చేసుకొని టైం లేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు అండి, అది మీ ఓపికను బట్టండి. టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల. చూడండి, పెసరపప్పు నేనే ఇక మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి. నేను ఒక బౌల్లోకి తీసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు చూడండి, వెంటనే పోసేసరికి వేడికి పొంగినట్టు అయింది. ఈ పెసరపప్పు నేను కూడా దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసేసుకుంటున్నాను. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి రైస్ అనేది ఇలా చక్కగా నానిపోయిందండి. రైస్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకున్నాము. నేనైతే ఇలా సపరేట్గా, అంటే ఫస్ట్ రైసు ఈ పెసరపప్పు అనేది ఉడకబెట్టేసుకున్న తర్వాత పోపు వేసుకుంటానండి. కొంతమంది రైస్ కుక్కర్లోనే చేసేసుకుంటారు కదా, అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అవన్నీ తీసుకుంటాం కదండి పోపుకి, అవి అన్నీ కొంచెం ఆ వాటర్కి ఉడికినట్టు అయిపోయి కొంచెం మనకి రైస్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనం రైస్ అనేది ఉడికించుకొని పోపు వేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా పొంగల్ అనేది వస్తుంది. నేను ఇక్కడ 6 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా నేను తీసుకున్న సాల్ట్ సరిపోయిందండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. స్టవ్ పైన పెట్టేసేసుకొని కుక్కరు నేను 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకున్నానండి. చక్కగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆ ప్రెజర్ అంతా తీసేస్తున్నాను. చూడండి, మనకు చక్కగా రైస్ అంతా ఉడికిపోయింది. నేనైతే ఇక్కడ నాకు స్మూత్గా కావాలనేసి ఒకసారి, అంటే ఇలా జస్ట్ కొంచెం పొల్లు పొల్లుగా కావాలన్న వాళ్ళు జస్ట్ అలా కలిపేసుకొని పోపేసుకోవచ్చండి. నాకైతే కొంచెం స్మూత్గా కావాలని నేను గరిటతోటి స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకు పొంగల్ అనేది చాలా స్మూత్గా బాగా వస్తుంది. చూడండి, స్ట్రక్చర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ గట్టిగా లేదు, అలాగని ఎక్కడ అణుకుగా లేదండి. అదేవిధంగా అదే కడాయి స్టవ్ పైన పెట్టేసేసుకొని నేను 1 గ్లాస్ తోటి నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి. నెయ్యి అనేది నేను అంతకుముందే వేడి చేసుకోవడం వల్ల నాకు నెయ్యి అనేది వేడి ఎక్కడానికి ఎక్కువ టైం పట్టలేదండి. ఇప్పుడు ఈ నెయ్యిలోకి నేను కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నాను. మీకు పిల్లల వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ జీడిపప్పులు తీసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. దాంట్లోకి నేను కొంచెం అల్లం తురుము అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా అల్లం తురుము అంటే కొంతమందికి అల్లం ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు తురుముగా చేసేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొన్ని మిరియాలు యాడ్ చేసుకుంటున్నానండి.
ఇవి ఎక్కువ అంటే మిరియాలు ఇవి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే స్పైసీనెస్ ఎక్కువగా అవుతుంది. పిల్లలు అలా ఉన్నోళ్ళు ఎక్కువగా తినలేరు కదండి. కొంచెం ఒక కరివేపాకు రెమ్మ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను జీలకర్ర అనేది యాడ్ చేయడం చూపించడం మిస్ అయిందండి. మీరు ఇంట్రెస్ట్ అంటే మీకు ఇష్టం ఉన్నోళ్ళు ఇంగువైన యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మనకి పోపు అనేది ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, పొంగల్ని యాడ్ చేసేస్తున్నాను. మొత్తం చక్కగా అంతా యాడ్ చేసేసుకొని నీట్గా కలుపుకోవాలండి. అంటే ఆ నెయ్యి ఆ పోపు అంటే మనం తీసుకున్న జీడిపప్పు పచ్చిమిర్చి ఆ ఎండుమిర్చి ఆ మిరియాలంతా చక్కగా వాటికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం అంటే డైరెక్ట్ కొంతమంది డైరెక్ట్గా కుక్కర్లోని పోపేసి చేసుకుంటారండి. దానివల్ల ఏంటంటే మనం తీసుకున్న పోపు దినుసులు స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ అండి. అంటే పచ్చిమిర్చి స్ట్రక్చర్ కానీ ఆ ఎండుమిర్చి స్ట్రక్చర్ కానీ ఎక్కడ చేంజ్ అవ్వకుండా చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. చూడండి మనకి ఇక్కడ పొంగలి అనే కట్టె పొంగలి లేదా పెసరపప్పు పొంగలి చాలా చక్కగా నీట్గా వచ్చేసింది. ఇంకేముందండి, ఒక బౌల్లోకి తీసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనము రోజువారీ టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నేనైతే టిఫిన్ లాగే చేస్తానండి పిల్లలకి. నాకైతే ఈ దీంట్లోకి పెసరపప్పు కాంబినేషన్లోకి టమాటా చట్నీ అంటే చాలా ఇష్టము. కొంతమంది సాంబార్తో కూడా తింటారండి, అది వాళ్ళ ఇష్టము. చూసారు కదండి మనం కట్టి పొంగల్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ విధంగా అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యాన్ని సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.